శ్రీమత్ర నమ సరస్వతి అమ్మవారిని నిత్యం పూజించినట్లయితే బుద్ధిహీరుడు కూడా మేధావి అయిపోతాడు తను ఎంతో గొప్పవాడిని బలవంతుణ్ణి అని అనుకున్నవాడు కూడా మూర్ఖుడైపోతాడు దానికి మనకి కుంభకర్ణుడి యొక్క ఉదంతమే ఉదాహరణ తను కోరుకోవాలి అని అనుకున్న కోరికకి బ్రహ్మదేవుడు దేవుని ప్రార్థిస్తే సరస్వతి అమ్మవారు కుంభకర్ణుడి నాలిక మీద ఉండి అతని కోరికని కారుమారు చేయించారు కదా అలాంటి అద్భుతమే జరుగుతుంది అదే వాగ్దేవి మహిమ నిత్యం సరస్వతి అమ్మవారిని గనక ప్రార్థించినట్లయితే మంద బుద్ధితో ఉన్న పిల్లలు కూడా మేధా సంపత్తులు అవుతారనమాట అందులో యాజ్ఞవల్కుడు చేసిన వాణి స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే కవీంద్రులు అవుతారు సంభాషణలో వాళ్ళకి సంభాషణ చతురులైపోతారు బృహస్పతితో సమానులు అవుతారని మూర్ఖుడు కానీ బుద్ధిహీనుడు కానీ ఒక సంవత్సరం పాటు ఈ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే పండితుడు అవుతాడని మేధా వి అవుతాడని చెప్పి మనకి దేవీ భాగవతంలోనూ బ్రహ్మ వైవత్త పురాణంలోనూ కనిపిస్తుంది షోడశోపచార పూజతో శాస్త్రోక్తంగా పూజించలేని వాళ్ళకి నేను సరస్వతి అమ్మవారి నామములు చదువుతూ వాక్ సరస్వతి స్తోత్రాన్ని అలాగే యాజ్ఞవలితుడు చేసిన స్తోత్రాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది చూడండి యాజ్ఞవలితుడు చేసిన స్తోత్రాన్ని మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాము వాక్ సరస్వతి స్తోత్రాన్ని సరస్వతి నామాలని మీరు రేపు వసంత పంచమి రోజున పఠించండి అలాగే యాజ్ఞవల్లికుడు చేసిన స్తోత్రాన్ని కూడా నిత్యం పిల్లలు పఠించేటట్లు చూడండి అద్భుతమే చూస్తారు మీరు ఒక సంవత్సరంలో అలాగే మహా సరస్వతి కవచం చదవచ్చా అని చెప్పి అందరూ అడుగుతున్నారు నేను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను కానీ అందులో అన్ని బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి అందరూ చదవకూడదు అని చెప్పి దేవీ భాగవతంలోనే ఉంటుంది దాన్ని శాస్త్రోక్తంగా గురువు గారి దగ్గర నుంచి ఉపదేశం తీసుకునే తీరాలన్నమాట సరే ఇప్పుడు సరస్వతి అమ్మవారిని ఎలా ప్రార్థించాలో తెలుసుకుందాం ముందుగా ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో సరస్వతి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే విగ్రహానికైతే మీరు పంచామృతాలతో అభిషేకం చేయండి చందనం ఉంటే చందనంతో అభిషేకం పిల్లల చేత చేయించండి చిత్రపటం ఉంటే చక్కగా తుడిచి బొట్టు పెట్టి అప్పుడు సరస్వతి అమ్మవారి నామాలు చదివించండి श्री भारत नम श्री सरस्वत नम श्री श्य नम श्रीहंसवाहनाय नम श्रीजगतीख्याग्वर्य नम श्री कौम नम श्री ब्रह्मचारिण्य नम श्रीबुद्धिदात्र नम वरदाइ्य नम श्री क्षुद्रघंटा नम श्री भुवनेश्वर नम ఇవి నామాలు ఈ నామములు పిల్లల చేత రోజు చదివించండి అలాగే వాక్ సరస్వతి స్తోత్రం అనమాట వీణాధరే విపుల మంగళ దానీ వందే కీర్తి ప్రదేఖిల మనోరథ దే మహార్హే విద్యా ప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం శ్వేతాబ్జ పూర్ణ విమలాసన సంస్థితే हे श्वेताम्बरावृत मनोहरमञ्जुगाते उद्यन् मनो नसि तपङ्कज मञ्जुलास्ये विद्याप्रदायिनि सरस्वति नौमि नित्यम् ఇది వాక్ సరస్వతి స్తోత్రం అన్నమాట ఈ నామములు చదువుకుని ఈ వాక్ సరస్వతి స్తోత్రం చదువుకుని యాజ్ఞవల్క్య మహర్షి చేసిన స్తోత్రాన్ని కూడా నిత్యం పిల్లల చేత చదివించేటట్లు చూడండి నేను ఈ మూడు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్ అంటే కుడి చేతి వైపున ఒక చిన్న ఏరో మార్క్ ఉంటుంది దాన్ని నొక్కితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు పీడిఎఫ్ కనిపిస్తుంది లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు